అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవి తరపున ఆయన కుమారుడు గొట్టిపాటి హర్షవర్ధన్ ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామన్నారు. అద్దంకి 16 వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో గొట్టిపాటి హర్షవర్ధన్ పాల్గొన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలులో లేదన్నారు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూ యజమానులకు తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోయింది, సైకిల్ చెప్పి సైకో పోవాలి, సైకో పోవాలి. 16 వార్డులో ప్రచారం జరుగుతూ ఉంది, చాలా మంచి స్పందన లభిస్తా ఉందండి. నేను ముందుగా చెప్పినట్టు మనం 30,000 మెజారిటీ దాటేటట్టుగా పనిచేస్తున్నాము. ఈ రోజు ఎదురైన సమస్యలు, కొన్ని రోజులుగా ఎదురవుతున్న మంది ముఖ్యమైన సమస్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇది ఎంతో పెద్ద సమస్య అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కొత్త స్కీమ్లు ఎందుకు తెస్తారో, ఏం చేయడానికి తెస్తారో ఎవరికి అర్థం కాదు ఆయనకు తప్పితే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి పెట్టి ఆయన ప్రజల దగ్గర నుంచి వాళ్ళ భూములు అన్ని కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ లేదండి. ఆయన కొత్తగా తెచ్చారు మన దగ్గర దస్తావేజీలకి ఆయన ఆయన బొమ్మ ఉండేది దాని మీద. మళ్ళీ ల్యాండ్ లో ఆయన శిలాఫలకాలు ఉంటాయి. ఏంది ఆయన ఏమైనా ఇచ్చారా ఈ ల్యాండ్లు? ఆయన ఇచ్చింది కాదుగా, ఆయన చేసింది కాదుగా. ఈ 5 ఏళ్ళలో ఏం చేశారంటే ఈయన మార్కెటింగ్ చేసుకున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకో 3 రోజులే. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇబ్బందులు ఏమి ఉండదండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసి చెత్తబుట్టలో వేసేది బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందండి. ఇంకా మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది అంటే ల్యాండ్, శాండ్, మైన్, వైన్, ఇసక, గ్రానైట్, మళ్ళీ ఇంకేం చెప్పడానికి లేదు. ఆయన కొత్త కొత్తగా ఎలా కరప్షన్ చేయొచ్చని ఆయన సృష్టించారండి ఈ 5 సంవత్సరాలు. ఏమి ఇబ్బంది ఉండదండి. అద్దంకిలో మనం 30 ఏళ్ళు దాటి గెలుస్తున్నాం మెజారిటీతో. చంద్రబాబు నాయుడు గారు 160 దాటి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 100,000 మెజారిటీ దాటుతున్నారు.